Welcome to my channel. ఇవాళ ఈ వీడియో కోసం నేను ఐ మీన్ రింకీ బర్త్డే ఇంకొక 1 week లో మేము రింకీ బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నాము. దానికి నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేశాను, ఏమేమి తీసుకొచ్చాను అన్నది నేను చూపిస్తున్నాను. అండ్ ప్లీజ్ ఇక్కడ ఏదన్నా ఆ మిర్రర్లో మీకు కనిపిస్తుంది కదా వెనకాల బ్యాక్గ్రౌండ్, ఇదంతా నేను సర్దుతున్నాను ఎందుకంటే రేపు ఊరు వెళ్తున్నాం కాబట్టి. తన బర్త్డే ఈసారి మేము ఊర్లో సెలబ్రేట్ చేయబోతున్నాము. చూడండి చూడండి, ఐ విల్ టర్న్ త్రీ చూపించు, లైక్ దిస్. ఐ విల్ టర్న్ త్రీ. అండ్ లాస్ట్ ఇయర్ వరకు తను తనకి ఏదైనా కార్టూన్ నచ్చితే మేము ఆ క్యారెక్టర్ని తీసుకొని ఆ థీమ్ తీసుకొని బర్త్డే డెకరేషన్స్ కానివ్వండి, కేక్ కానివ్వండి అలా ఆర్డర్ చేశాము. బట్ ఈసారి కూడా తన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఫ్రోజన్ మీద కనిపించింది. బేసికలీ మేము ఫ్రోజన్ థీమ్ కోసం మొత్తం అంతా రెడీ అయిపోయాము, కానీ లాస్ట్ మినిట్లో ఇప్పుడు తను ఎల్సా అనా వద్దు నాకు మిక్కీ మౌస్ కావాలి అని అంటుంది. సో నేను తెచ్చిన వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. బేసికలీ ప్లేట్స్ అండ్ బౌల్స్ తీసుకున్నాను, గ్లాసెస్, జ్యూస్ కానీ ఏదైనా డ్రింక్స్ సర్వ్ చేసుకోవటానికి గ్లాసెస్ ఉంటాయి కదా, స్ట్రాస్ కిడ్స్ కోసం, బలూన్ బ్లోవర్. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కానీ అది పాడైపోయింది, సో ఇంకోటి కొత్త తీసుకున్నాను. ఈ పింక్ పోల్కా డాట్స్ బలూన్స్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా థీమ్ వచ్చేసి డోరీమాన్ థీమ్. డోరీమాన్లో ఎక్కువగా బ్లూ అండ్ వైటే ఉంటుంది కదా, సో కొంచెం గర్లీ టచ్ ఇద్దాము అని చెప్పి మేము పింక్ పోల్కా డాట్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఎలాగో తను మిక్కీ మౌస్ ఇక మిన్నీ మౌస్ అడుగుతుంది కాబట్టి మేబీ ఇది కూడా యూజ్ చేస్తాను. ఇంకా నాకు నేను 2 ఐటమ్స్ తీసుకోలేదు, ఒకటి వచ్చేసి రెడ్ కలర్ బెలూన్స్ అండ్ బ్లాక్ కలర్ బెలూన్ తీసుకోవాలి, అది నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు, మేబీ ట్రై చేస్తాను. అండ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సెట్లోనే బెలూన్స్ ఉన్నాయి, బ్లూ కలర్ బెలూన్స్. మేము యాక్చువల్లీ ఇంకా బ్లూ కలర్ బెలూన్స్ కూడా తీసుకున్నాను ఫ్రోజన్ థీమ్ కోసం, ఫ్రోజన్ కూడా బ్లూష్ వైట్లోనే ఉంటుంది కాబట్టి, సో బ్లూ కలర్. ఇప్పుడు నేను ఈసారి రెండింటిని మిక్స్ చేద్దాము అని అనుకుంటున్నాను, ఫ్రోజన్ ప్లస్ మిక్కీ, సో దానికి కూడా ఇది యూజ్ అవుతాయి. అండ్ ఇంకొక సెట్ నేను ఆల్రెడీ ప్యాక్ చేసేసాను, సో వైట్ బెలూన్స్ ఇవి కూడా లాస్ట్ ఇయర్వే ఇప్పుడు యూజ్ చేస్తాను. హ్యాపీ బర్త్డే బ్యానర్, సో ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉంటుందండి బ్యానర్ వచ్చేసి. హ్యాపీ బర్త్డే బ్యానర్ అవునమ్మా, ఇది హ్యాపీ అండ్ ఇది బర్త్డే, సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ విత్ గోల్డెన్ లెటర్స్తో ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ఆబ్వియస్లీ స్టిక్ చేసుకోవటానికి మనకి రిబన్స్, సెలోఫిన్ టేప్స్ అవన్నీ కవర్లో ఉన్నాయి, సో దీన్ని నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇది నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన బలూన్ బ్లోవర్, కానీ ఇది పాడైపోయింది, ఎక్కడో ఇరిగిపోయింది యాక్చువల్లీ, ఇది పనిచేయట్లేదు. ఇది కొన్ని మీరు చూడొచ్చు ఇక్కడ క్రాక్ వచ్చేసింది, సో అందుకే నేను కొత్త తీసుకున్నాను. ఫాయిల్ బలూన్స్ ఇప్పుడు చాలా చాలా కామన్గా ఉన్నాయి కదా, నేను అందులో ఒకటి తీసుకున్నాను. యాక్చువల్లీ బలూన్ బ్లో చేస్తే ఇలాగే ఉంటుంది డిఫరెంట్ స్మైలీస్తో. ఇంకొకటి కూడా తీసుకున్నాను, మేబీ కార్లో ఉందనుకుంటా కనిపించట్లేదు. అండ్ క్యూట్ లిటిల్ క్యాండిల్స్, ఇది యాక్చువల్లీ క్యాండిల్ హోల్డర్ అంట, నాకు చాలా నచ్చింది ఇది, డిఫరెంట్గా ఉంది కదా థీమ్, సో ఇది పిక్ చేసుకున్నాను బర్త్డే క్యాండిల్స్కి. ఇప్పుడు బేసికల్లీ రింకీ థర్డ్ బర్త్డే కాబట్టి సో ఇందులో 3 గ్లాసెస్ పెట్టేసేయచ్చు, సో ప్రాబ్లం లేదు. అండ్ బాటిల్ కూడా నాకు 3 ఉంటుంటే బాగుండేది వెతికాను, కానీ ఇది ఒకటే ఒక ప్యాక్ ఉంది, గ్లాసెస్ మాత్రం 3 పెడదామని ఫిక్స్ అయ్యాను. రెడ్ బెలూన్స్, రెడ్ అండ్ బ్లాక్ బెలూన్స్ తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ కేక్, కేక్ ఆల్రెడీ ఆర్డర్ చేసేసాము, సో అది బర్త్డే రోజే వస్తుంది. డెకరేషన్స్ అండ్ డిజైనింగ్ వరకు ఇంతేనండి బలూన్స్ అవి. ఇంకా ఏదైనా యాడ్ఆన్స్ ఉంటే నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటూ ఉంటాను. బట్ డ్రెస్ విషయానికి వచ్చేసరికి డ్రెస్ నేనేమీ సపరేట్గా షోరూంలో తీసుకోలేదు, ప్రతిసారి నేను
డిజైనర్ తోనే డిజైన్ చేయించుకుంటాను. సో తనే డిజైన్ చేస్తుంది రింకీ డ్రెస్, మేబీ 2 డేస్లో ఫినిష్ అయిపోయి వచ్చేస్తుంది అనుకుంటా. సో డ్రెస్ మాత్రం బర్త్డే డేనే రివీల్ చేయగలను, ఎందుకంటే ఇప్పటికి నా దగ్గరికి అయితే రాలేదు కాబట్టి. ఇది కూడా చాలా క్విక్ వీడియో అండి. ఓకే, అండ్ బేసికలీ ఇది నేను ప్యాక్ చేసుకుంటా, నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ నేను ప్యాకింగ్ చేస్తున్నాను, అండ్ ఇంకొకటి స్టఫ్ ఎంత ఉంది అని మళ్ళీ నేను ఒకసారి రీకన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను, లేకపోతే బలూన్స్ అన్నీ ఇప్పుడే బ్లో చేసేయాల్సి వస్తుంది, అది చాలా కష్టమైన పని. సెట్ ఆఫ్ బలూన్స్ కూడా తీసుకున్నానండి, ఐ మీన్ బలూన్ పైన హ్యాపీ బర్త్డే అని రాసి లోపల లైట్స్ ఉంటాయి. బేసికలీ నేను ఫ్రోజన్ థీమ్ అనుకున్నాను కాబట్టి ఫ్రోజన్ కి ఓన్లీ బ్లూ అండ్ వైటే కాకుండా కొంచెం గ్లిట్టర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్స్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఇంకా ఎక్కడన్నా తీసుకొచ్చిన రోజు బాగా ఆడింది, మేబీ ఎక్కడన్నా పెట్టుకుని ఉంటుంది, మళ్ళీ అది ఒకసారి చెక్ చేసుకోవాలి నేను. మై క్విక్ బర్త్డే హాల్ మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.